హాయ్ ఫ్రెండ్స్, లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెడితే ఏం జరుగుతుంది అన్నది తెలుసుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా 10 సెకండ్లు దీర్ఘంగా చూసే పెదాలపై నవ్వులు రావాల్సిందే. పట్టలేనంత కోపంలో ఉన్న, భరించలేనంత దుఃఖంలో ఉన్నవారు తదేకంగా ఒక 10 సెకండ్లు లాఫింగ్ బుద్ధాని చూస్తే నవ్వు వస్తుంది. అయితే ఆ విగ్రహాన్ని చాలామంది ఇళ్లలో పెట్టుకుంటారు. మానసిక ప్రశాంతత, శ్రేయస్సు ఉండాలి అంటే లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉండాలి అని చెబుతారు. ఈ విగ్రహం ఉంటే అదృష్టం ఉంటుందని అంటుంటారు. చిన్న పెద్ద విగ్రహాలు మార్కెట్లో విరివిగా లభిస్తుంటాయి. అయితే ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. ఇంట్లో లాఫింగ్ బుద్ధను పెట్టడం వల్ల చాలా మంచిది, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అలాగే అదృష్టం కూడా ఉంటుంది. ముఖద్వారానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని అస్సలు పెట్టవద్దు. కానీ లోపల నుంచి రాగానే మొదటగా ఆ విగ్రహం కనిపించేలా చూసుకోవాలి. ఆర్థిక సమస్యలు తగ్గడమే కాకుండా ఐశ్వర్యం పెరుగుతుంది, అలాగే బయట నుంచి రావాల్సిన డబ్బులు కూడా తొందరగా వస్తాయి, అప్పులు కూడా తీరతాయి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, పిల్లలు లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. షాపులలో ఈ విగ్రహాన్ని ఉంచుకుంటే ప్రయోజనాలు అనేకంగా ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.